ఈరోజు పోగొండ ప్రాజెక్టు 2008లో శాంక్షన్ చేశారు. 26 కోట్ల 20 లక్షల రూపాయలకు ఆ రోజు ఎస్టిమేషన్ ఇది. ఈరోజు మనం పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దీనికి 129.48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 26 కోట్ల నుంచి 129 కోట్లు అయింది. ఈ స్టోరేజ్ కెపాసిటీ చూస్తే 0.21 TMT. ఆయకట్టు దగ్గర 4000 ఎకరాల ఆయకట్టు దీంట్లో వస్తుంది. 3600 ఎకరాలు స్టెబిలైజేషన్కి వస్తుంది. టోటల్ గా 7600 ఎకరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక 2500 ఎకరాలు బై జూన్ కంతా పూర్తి చేస్తున్నాం. అది అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే మిగిలిన ప్రాధాన్యత క్రమంలో ఇంకా కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటాం. పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్న సకాలంలో 2019కి పూర్తి చేస్తాం. ఒరిజినల్ గా అయితే 2018కే గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది. ఇప్పుడు 2019కి గ్రావిటీతో నీళ్లు ఇవ్వడం, డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇవన్నీ పూర్తి చేసి గోదావరి నీళ్లు విశాఖపట్నం వరకు, అదే మరి గోదావరి నీళ్లు కృష్ణాకే కాకుండా పెన్నాకు కూడా తీసుకుపోవడానికి ప్రణాళికలు తయారు చేశాం. ఇవన్నీ పూర్తి చేసి వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. ఈరోజు పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. 100 TMC నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ పంటలు కాపాడాం. భవిష్యత్తులో ఇది జరిగితే ఒక మహాసంగమానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. తద్వారా ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి పూర్తిగా నివారించే అవకాశం వస్తుంది. ఇందులో సాగునీటి సంఘాలందరూ భాగస్వాములు కావాలి. చివరి భూములకు నీళ్లు వెళ్ళాలి. ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా ఏదైతే గుర్రపు డెక్క కానీ అదే మరి ఎలాంటిది ఉన్నా అవన్నీ కూడా సరిచేసి మళ్లీ రాబోయే సీజన్ కి ఎక్కడ కూడా చివరి భూములకు నీళ్లు ఇవ్వలేదని పేరు లేకుండా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.